నమస్తే, గరం గరం వార్తలకు స్వాగతం. ఇయ్యాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చిన ముందుగల హెడ్లైన్. జాగ్రత్త జగనన్న అంటున్న అభిమానులు, కుట్రలు చేస్తున్నారు రాజకీయ రాక్షసులు. అరట్టు పెడతా అంటున్న పేర్ని నాని, మీరు అట్టు పెడితే అట్టున్నారు పెడతా. రెడ్ బుక్ రాజేష్, ఖాతాలు వాడ్డోళ్ళ పని ఖాతం చేసే బుక్. రాజగోపాల్ సూటి పెట్టిండు హోంమంత్రికి, కోపం వచ్చింది జగదీష్ రెడ్డికి. జగనన్న, రాక్షసులు నిన్ను హింస పెడుతున్నారు, నీ మీద దాడి చేస్తున్నారు, చంపాలని కుట్రలు వన్నుతున్నారు. అందుకే అన్న, వాళ్ళ మీద యుద్ధం చేయాల్సిన సమయం ఆసన్నమైంది అన్న. జాగ్రత్త అన్న, క్షేమంగా వెళ్ళి మళ్ళీ సీఎంగా తిరిగి రావాలన్నా అని అభిమానులు ఇంగో ఇట్లా జగనన్నకు అండగా నిలుస్తున్నారు. ప్రతిగాధలో రాక్షసుడే జగనన్న, క్షేమంగా వెళ్ళన్న, రాక్షసులు నిన్ను పగబట్టిండ్రు, రాలేసి చంపాలని చూస్తున్నారు. మిమ్మల్ని హత్య చేయాలనే ఆ వేముల సతీష్ అనేటోడు దాడి చేసిండటన్న. పోలీసుల రిమాండ్ రిపోర్ట్లో కూడా అదే ఉన్నదట. అదృష్టం మంచిగున్నది కాబట్టి నీకేం కాలేదన్న. అదే ఈ దుర్మార్గులు చేసిన కుట్రలతో నీకేమన్నా అయితే ఏమీ తట్టుకోలేమన్నా. అందుకే జాగ్రత్త అన్న, క్షేమంగా వెళ్ళి సీఎంగా తిరిగి రావాలన్నా నువ్వు అని ఇగో ఈ తమ్ముడు జగనన్న మీద ఎనలేని ప్రేమ చూపించిండు. ఈ అన్నొక్కడే కాదు, ఇగో వీళ్ళందరూ కూడా జగనన్నకు అండగుండే అభిమానులే. ఇదే జగనన్న బలం, ఇదే జగనన్న బలగం. మరి వీళ్లకు ఎందుకు జగనన్న మీద ఇంత అభిమానం ప్రేమ అంటే, ఇగో ప్రజల సమస్యలను ఇంట్లో మనిషిలెక్క ఇట్లా ఓపిగ్గా వింటాడు కాబట్టి, ఆ సమస్యలను తన సమస్యగా చూసి కాపాడండి అని వెళ్ళిన వాళ్లకు అండగా ఉంటాడు కాబట్టి. అందుకే జగనన్న జననేత అయ్యిండు, ఇంతమంది హృదయాల్లో నిలిచిండు. మరి ఇంతమంది బలగా ఉన్న జగనన్నను ఆపడం ఎవరి తరం అవుతుంది? అందుకే కుట్రలకు భయపడేది లేదు, జగనన్న కోసం వెనకడుగు వేసేది లేదు అంటున్నది జగనన్న బలగం. చెరువు గట్టు మీద మర్రి చెట్టు వయసు పెరుగుతుంది, పొలంలో తాడి చెట్టు కూడా వయసు పెరుగుతుంది. కానీ తాడి పెరిగినట్టు పెరిగిన చంద్రబాబుకు మాత్రం వయసుకు తగ్గట్టు బుద్ధి పెరగలే అని అంటున్నాడు పేర్ని నాని. దమ్ముంటే జన్మభూమి కమిటీలో మళ్ళా తీసుకొస్తామని చెప్పు అని చంద్రబాబుకు సవాల్ ఇసిరిండు. సార్, చంద్రబాబు పవన్ కళ్యాణ్ మీ మీద చేసిన కామెంట్లు విన్నారా? ఎంత చండాలంగా, ఎంత అసహ్యంగా మాట్లాడేటువంటి రాజకీయ నాయకుడు భారతదేశంలో ఎవడన్నా ఉంటాడా? ఒకే ఒకడు ఉన్నాడు, ఆయన్నే మిమ్మల్ని నీతుల నాని బూతుల నాని అని ఏందేందో అన్నాడు. ఎందుకయ్యా, పొలంలో మర్రి చెట్టుకి తాడి చెట్టుకి వయసు వస్తుంది, కనీసం 10 మందికి ఎవడకోడికి ఏదో ఒకటి ఉపయోగపడుతుంది మనుషులకి. కనీసం ఇంత వయసు వచ్చి ఈ రకంగా మాట్లాడటం కరెక్టేనా అని మిమ్మల్ని ప్రశ్నిస్తే, నేను నీతుల నానిని ఐదేళ్ళు మీరేం చేయలేదట, వాళ్ళు వస్తే మస్తు డెవలప్ చేస్తారంట. మీకు నిజంగా దేవుడు సిగ్గు అనేది పెడితే చెప్పాలి కదా, మేము జన్మభూమి కమిటీలతో అద్భుతంగా పరిపాలన చేశాం. తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, పవన్ కళ్యాణ్ పార్టీ ముగ్గురం కలిసి అదే జన్మభూమి కమిటీని మళ్ళీ తీసుకొస్తాం అని చెప్పే దమ్ముందా మీకు అని అడుగుతున్నా. అబ్బా, ఏం ప్లాన్ వేసారు సార్? మళ్ళా జన్మభూమి కమిటీలంటే జనం తిరిగేసి మరలేసి అంటారాలను. ఆ కమిటీలు కాదు కానీ జగన్ తెచ్చిన వాలంటీర్లను కంటిన్యూ చేస్తారట. జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి వాలంటీర్ల వ్యవస్థను నేను కొనసాగిస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు 5,000 గౌరవ వేతనం ఇస్తున్నాడు, నేను 10,000 ఇస్తాను. ఇది మీ దిగజారుడు జారుడు బండ రాజకీయం. ఇప్పుడు మళ్ళా ఫ్రెష్ హామీలతోని కొత్త మేనిఫెస్టోతో కొడుతున్నాడు జనాలను. 2014లో మీరు ఏదైతే హామీలు సంతకాలు పెట్టి మీ ఫోటో, ఎన్టీ రామారావు గారి ఫోటో, మోడీ గారి ఫోటో, పవన్ కళ్యాణ్ గారి ఫోటో వేసి కింద సంతకం పెట్టి మీరు ఇంటింటికి పంచినటువంటి ఆ హామీలు ఒక్కొక్కటి ఇవాళ మీటింగ్ లో చదివి ఈ నేను హామీ అమలు చేశాను కదా అని చెప్పే దమ్ముందా అని మిమ్మల్ని అడుగుతున్నాను. ఆగో, మీరు గట్లా ఫిట్టింగ్లు పెట్టకండి సార్, వాళ్ళకి అంత దమ్ము లేదు, ధైర్యం లేదు. మీరు గట్టిగా అడిగితే మిమ్మల్ని తిడతారు. మీరు మాత్రం నన్ను ఏరా ఒరే సన్నాసి ఎదవా, మీ ఇష్టం వచ్చినట్టు తిడతారు. నేను అన్ని మూసుకు కూర్చోవాలి. మరి మీరు మూసుకుంటారా? ఎందుకు మూసుకుంటాను? మీరు అట్టు పెడితే అట్టున్నారు పెడతా. అట్టున్నారా కాదు సార్, వాళ్ళు ముగ్గురు ఉన్నారు కాబట్టి 3 అట్లు పెట్టాలి. తమలపాకుతోని వాళ్ళు ఒకటిస్తే మీరు తలుపు శక్కతోని 4 పెట్లు పెట్టాలి, అట్లయితేనే చక్కగా అవుతారు. ఏపీలో ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇక్కడ దుకాణాలు బంద్ చేసి సాపా దుప్పటి దిండు అన్ని చదురుకొని చలో హైదరాబాద్ అంటారట. బండ బూతులు తిట్టుకున్న ఆ 3 పార్టీల లీడర్లు ఇప్పుడు సిగ్గు లేకుండా కలిసిపోయినరు అని సెటర్ లేచిండు జోగి రమేష్. ఉత్త పుణ్యానికి తమను తిడితే చెమ్డలు కూడా తీస్తామని వార్నింగ్ కూడా ఇచ్చిండు. సార్ చెప్పండి, వీళ్ళకి విలువలు లేని, విశ్వసనీయులు లేని రాజకీయ అజ్ఞానులు, రాజకీయ
కుక్కలు నక్కలు అంటున్నారు ఎవరు సార్? చంద్రబాబు నాయుడు ప్రతి మీటింగ్ లో వేరంగా వేస్తా ఉన్నాడు. అర్థమైంది. మీ మీటింగ్ లకు జనం వస్తలేరంట. వాళ్ళు మీటింగ్ లో పెడితేనైతే మస్తు మంది వస్తురట. ఆయనే అన్నాడు. నిన్ను చూడటానికి ఎవడొస్తాడురా బాబు? అసలు నీ మాటలు వినటానికి అసలు నీ సొల్లు విని 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 జనం విసుకెత్తిపోయారు. అయినా చంద్రబాబు ఇర్షే పెట్టాడు. చెవుల నుంచి రక్తం గాడుతున్నా స్పీచ్ దంచుతూనే ఉంటాడు, మిమ్మల్ని ఇరుతూనే ఉంటాడు. ఉట్టి పుణ్యానికి మీరు తిరిగి ఊరుకుంటావా? ఊకోరా, ఏం చేస్తారు? ఈ చెమడాలు వలంవా? అది కా సార్, ఇప్పుడు మిమ్మల్ని తిడుతున్న మూడు పార్టీలు ఇదివరకైతే ఒకళ్ళనొకళ్ళు మస్తు తిట్టుకున్నారు. తిట్టుకోవడం కూడా మామూలుగా తిట్టుకోవాలి. అమ్మ నా బూతులు తిట్టుకున్నారు. మీరు పవన్ కళ్యాణ్ ఏం తిట్టాడు? చంద్రబాబు నాయుడు గారిని అందరూ ఏమని తిట్టిండు? ఈ పెద్ద పుడింగాడా, వీడి వల్ల మేము గెలిచామా, వీడి మొహం చూసి మాకు ఓటేశారా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ని బండబూతులు తిట్టారే, వాళ్ళ కుటుంబం మొత్తాన్ని తిట్టారే, వాళ్ళ అమ్మని తిట్టారే, ఈ చంద్రబాబు నాయుడు మోడీ గారిని మోడీ కుటుంబ సభ్యులు మొత్తాన్ని తిట్టారు బండబూతులు, మళ్ళీ ఏ మొహం పెట్టుకుని కలుస్తారు? మీరు కుర్సీ కోసం బూతులు తిట్టుకుంటారు, మళ్ళా కలుస్తారు. ఊసరవెల్లి లెక్క ఎప్పటికప్పుడు రంగులు మారుస్తారు. మార్చి మారేస్తారు. మీరు మీకు అలవాటు అయిపోయింది. పవన్ కళ్యాణ్ అయితే అన్ని మారుస్తాడు, అతనికి అలవాటు అయిపోయింది. ఇది అన్ని మారుస్తాడంటే నియోజకవర్గం ఒక్కటే కదా మార్చింది, ఇంకేమన్నా మార్చిందా? పోనితి, ఆ ముచ్చట మనకెందుకు గాని. ఎన్నికల తర్వాత కూటమి ఏమైతా సార్? రిజల్ట్స్ తర్వాత తెలుగుదేశం పార్టీ ఉండదు, చంద్రబాబు నాయుడు ఉండదు. మరి పవన్ కళ్యాణ్ ఈ పవన్ కళ్యాణ్ ఉండదు, జనసేన పార్టీ ఉండదు. మొత్తం కూడా సాపాది చదువుకొని హైదరాబాద్ దుకాణం కేర్ ఆఫ్ హైదరాబాద్. ఈ రెండు పార్టీల అడ్రస్ గల్లందు కాబోతా ఉన్నాయి. ఈ ఇద్దరు లీడర్లు కూడా కుప్పంలో చంద్రబాబు నాయుడు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్, ఇద్దరు కూడా అక్కడేమో సైకిల్ కూలిపోతుంది, ఇక్కడేమో గ్లాస్ పగిలిపోతుంది. అంటే అక్క ఆరాటమే గాని బావ బతకడు అన్నట్టు కుర్సీ కోసం ఆడటమే తప్ప గెలిచేది లేదు చేసేది లేదు అని అంటారా? సరేది. అగో ఇగో అని అందరు ఎదురు చూస్తున్న ఎన్నికల నోటిఫికేషన్ రానే వచ్చింది. ఇక చూసుకున్న సామిరంగా ఒక దిక్కు ఎండలు, ఇంకో దిక్కు నామినేషన్లు, లీడర్ల తిట్లు, ఛాలెంజ్లు, ఏహేపో మామూలుగా లేదు కదా. ఏపీలనైతే కూటమి లీడర్లు జబర్దస్త్గా కామెడీ టైప్లా జనాలకు ఫుల్ ఎంటర్టైన్ చేస్తున్నారు అన్నట్టు మరి రాజేష్ కూడా ఎలచల్ల పోటీ చేస్తా అని వేయండు. మరి ఏం చేస్తున్నాడో, ప్రచారం ఎట్లా నడుస్తుందో చూద్దాం పాండి. ఎస్, అతని పేరు కూడా రాయండి. 1, 2. ఓ రాజేష్, ఏం చేస్తున్నావు? ఏడుదాంకొచ్చింది నీ ప్రచారం? ప్రచారం ముచ్చట తర్వాత ముందు ఈ లిస్ట్ రాయడం అయిపోతే దాని మీద పడతా. లిస్టా? ఏం లిస్టు? ఎంట తిరిగిన పోరగాన్లకు, బీర్లకు, బిర్యానీలకు ఎంత ఖర్చైందో రాసుకుంటున్నావా? హలో, ఖర్చులు రాసే ఖాతా బుక్ కాదు ఇది. ఖాతాలు వాడ్డోళ్ళ పని ఖాతం చేసే బుక్. ఏహే, కథం గీతం అనుకుంటా గతం మనిషి వాళ్ళు మాట్లాడినట్టు ఏమేమో వర్లుతున్నావు. అసలు ఏంటిది ఇది? రెడ్ బుక్ అమ్మా, రెడ్ బుక్. రెడ్ బుక్? ఎస్, ఇదే ఇప్పుడు ఆయుధం మాకు. రెడ్ బుక్ మందలగిరి మాలోకం దగ్గర ఉంటది కదా, నీ చేతిలోకి ఎట్లొచ్చింది అది? ఇది ఒక్కటేనా? కాదు, అది పెద్ద రెడ్ బుక్, ఇది పిల్ల రెడ్ బుక్. ఒక్క నిమిషం, ఏదో ఫోన్ వస్తుంది. హలో. హలో అన్న, నన్ను ఒక పోలీస్ ఆపి ఆర్సీ డ్రైవింగ్ లైసెన్స్ చూపించమంటున్నా అన్న. ఇచ్చేసేయ్. మరి నా దగ్గర అవేం లేవన్నా. నీ పేరు చెప్పినా విడిచిపెడతలేడన్నా? నా పేరు చెప్పినా విడిచిపెట్టట్లేదా? అయితే ఆయన పేరు కనుక ఎర్ర బుక్లో రాసుకున్నా. ఈ అన్న అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అతులేష్ పరిస్థితి అండమాన్ జైలుకే అంకితం అని చెప్పు. అయ్యా, ఆఫీసర్ను అండమాన్కు పంపుతావా? మరేమనుకుంటున్నావు? దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఎర్ర బుక్. ఎస్, ఎర్రి పుష్పమేం కాదు, ఆల్రెడీ అక్కడ ఒక ఎర్రి బుక్ మాలోకం ఉన్నాడంటే ఇప్పుడు నువ్వు మోపైనవా? నేను ఒక్కనే కాదు, మా కూటమి నేతలు అందరూ కూడా ఇట్లా తల ఒక రెడ్ బుక్ పట్టుకొని ప్రచారం చేస్తున్నారు. బీజేపీ లీడర్ల చేతుల్లో కూడా ఒక ఎర్ర బుక్ ఉంటున్నది, చూసావా? బీజేపీ లీడర్ల వాళ్ళకేమైంది? 5 ఏళ్ల నుండి అడ్రస్ లేని బీజేపీ క్యాండిడేట్ కామినేని శ్రీనివాసరావు కూడా కైకలూరులో రెడ్ బుక్ పట్టుకొని పోలీసుల మీద కన్నెర్ర చేశాడు. అందుకే నేను కూడా ఒక ఎర్ర బుక్ పట్టుకొని అందరి పేర్లు రాసుకుంటున్నాను. రాసుకో రాసుకో, వాళ్ళు రాసేటి నాలుక గీసుకునే తందుకు కూడా పనికిరావు. ఇక నువ్వు రాసేటి పాత ఇన్ఫ సామాన్లకు వేసిన హమ్ముడు అని అయితాయి. రాసుకో రాసుకో. అదేంటి అలా అంటావు? మరి లేకుంటే ఎవరో ఏదో చేసిండ్రని అన్ని నువ్వు చేస్తా అంటావేంది? మాలోకం అంటే కామెడీ పీసు, ఆయన చెప్పే జోకులు వినాలే, కాసేపు నవ్వుకోవాలి అంతేగాని. నువ్వు ఇట్లా ఎర్ర బుక్కు పట్టుకొని కథలు పడితే కొనాకు కొండరి పప్పు అవుతావు, జాగ్రత్త. అమ్మో, అంతే అంటావా? అవు మళ్ళా.
వద్దులే, ఆ పప్పలు కొండేరి పప్పలు వాళ్ళకే సూట్ అవుతాయి, మనకెందుకు కానీ. సరే మళ్ళీ కలుస్తా, నాకు కొంచెం పని ఉంది. బాయ్, రైట్. రాజకీయాలు చేసే అవకాశం కోట్ల మందిలా నూటికో కోటికో ఎవరికో ఒకరికి వస్తుంది. అట్లా వచ్చిన వాళ్ళు ఎమ్మెల్యే టికెట్ సంపాదించుకోవడం పెద్ద టాస్క్. ఇక టికెట్ తెచ్చుకున్న వాళ్ళు కుట్రలు కుతంత్రాలు తొక్కిపెట్టి గెలవడం ఇంకో పెద్ద టాస్క్. ఇక గెలిచిన వాళ్ళు మంత్రి పదవి సంపాదించుకోవడం అంతకంటే ఇంకా పెద్ద టాస్క్. భైరవీలు, ఏడుపులు, పెడబొబ్బలు, క్యాస్ట్ ఈక్వేషన్స్ ఓ మస్తు ఉంటాయి. ఇవన్నీ ఉన్నా బతిమలాడుకోవటాలు ఉంటాయి కదా. కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సారు బతిమలాడట్నుల్లా. నా 56 ఏళ్ల జీవితంలో నాకు అడుక్కోవడం తెలియదు. నాకు ఏదైనా కావాలంటే లాక్కుంటా అడుక్కోను. వామ్మో, అంత డేరింగ్ డాషింగ్ ఏంది సారు? ఏకంగా మంత్రి పదవిని అట్లెట్లు లాక్కుంటారు అంటే మీకు పార్టీల పెద్ద నెట్వర్క్ అన్న ఉండాలి, లేకుంటే మీకు పార్టీల ఎదురన్న లేకుంటూ ఉండాలి. ఇంతకు మంత్రి పదవి ఎట్లొస్తుంది సార్ మీకు? పార్లమెంట్ ఎన్నికల్లో అవతలకి మైండ్ బ్లాంక్ అయ్యే తీర్పు వస్తే అవతలమైతే అధిష్టానం తిరిగి వచ్చి మంత్రి పదవి ఇస్తాను. అబ్బరే బిడ్డా, ఇదా స్కెచ్ అయినా ఇది లాక్కుండా ఎట్లయితే సారు? అడిచేసి ఇడిచేసి హైకమాండ్ దయదలుస్తూనే వస్తుండే, దీన్ని లాక్కోవడం అని ఎందుకంటారు సార్? సరే, మీ భాషలో మీరు అన్నది మీకే కరెక్ట్, కానీ మరి మంత్రి అయితే ఏం శాఖ తీసుకుంటారు? హోం మంత్రి కావాలన్నాడు. అరే అట్లా బాబు, నేను హోం మంత్రి అంటే టీఆర్ఎస్ అందరు చేయలేకపోతారని చెప్పి. ఓహో, మళ్ళీ అడ్డు చేసి ఇటు చేసి సొంత జిల్లా లీడరు జగదీష్ రెడ్డి దగ్గరికి వచ్చిండ్రా. మరి మీరేమంటారు జగదీష్ సారు? ఫోన్లు తెచ్చి ఏదైతే 100 కోట్లు మాయ అని చెప్పేసి అని ఓడర్లు వేసుకొని తిరుగుతున్నారో, ఎప్పటికైనా మీరు ప్రజల సొమ్ముదిన కేసుల్లో జైలు పోయేది మీరు మాత్రమే. రాష్ట్రంలో మీ పంచాదేవి ఏర్పండి, అటు కారు కాంగ్రెస్ నడుమలు ఒల్లంతోగెత్తు అయితే మీ కీసులాట ఇంకొకెత్తు. మరి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి లాక్కొని నిజంగానే అన్నంత పని చేస్తాడో లేకుంటే జగదీష్ రెడ్డి చెప్పిందే జరుగుతుందో గానీ ఇద్దరికిద్దరు మంచి మాటకారులే. ఎవ్వలన్నా ఎంత తోపులైనా ఎంత పెద్ద తీసుమార్కాలైనా ఎవరి లిమిట్స్ లో వాళ్ళు ఉండాలి. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని డ్యూటీ అయిపోయాక గమ్మున ఇంటికి పోవాలి. అంతేగాని గవన్నీ పక్కన పెట్టి నడిమిట్ల చిల్లరేషాలు వేస్తే అసలుకే మోసమవుతుంది, ఊహించని పరిణామాలు చూడాల్సి వస్తుంది. అరే ఏమైంది వాని ఏమో గరం గరంగా చెప్తున్నామంటే మీరు కూడా ఈ వార్త చూస్తే గరం అవుతారు కాబట్టి. ఓర్ని కథసాల్లో గుండా ఇదక్కటి ముచ్చట అక్క నడుచుకుంటా నడుచుకుంటూ వచ్చి ఉత్తి పుణ్యానికి శంప శల్లు అనిపించింది. యవ్వా కొట్టింది గాక మళ్ళా తిట్లు కూడా తిడుతున్నది, బెదిరిస్తున్నది. ఇట్లా తిట్టినా కుర్సీలో కూర్చున్నాయినా ఏం సపోర్ట్ చేస్తలేడు. అసలు ఏం జరిగింది అంటే నారాయణ ఖేడ్లో ఉండే ఈ ఎలక్షన్ డిప్యూటీ తహసీల్దారట ఈ అక్కకెళ్ళి డిఫరెంట్గా చూసుకుంటా ఫోటోలు తీస్తున్నాడట, కొద్దిగా చిల్లరేషాలు కూడా వేసిండట. ఇది పద్ధతి కాదు ఆఫీసర్ గారు, మీ జాగ్రత్తలో మీరు ఉండుండి అంటే అన్ని తూచ్ అనుకుంటా ఇంకింత ఓవర్ యాక్షన్ చేసిండట. అంతే, ఓపిక నశించిన అక్క సీదా వచ్చింది, చెంప శల్లు అనిపించింది అంతే. మళ్ళా పెనిమిటితోని పోయి స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసింది. కాకీలు విచారణ చేస్తున్నారట, కానీ చూడుండ్రి కొందరు కొందరు ఎట్లా చేస్తున్నారో. గొప్ప పొజిషన్లు ఉన్నాడు, మీదికెళ్ళి గవర్నమెంట్ ఉద్యోగి, ఇసోంటి పనులు ఎవరైనా చేస్తే వాళ్లకు బుద్ధి చెప్పాలి, కానీ ఈయనే ఇట్లా చేసిండంటే ఇక కొలువేం చేస్తున్నాడో ఏమో. చూసిండ్రు కదా, ఇవి వాళ్ళకి గరం గరం వార్తలు. మళ్ళొచ్చి ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. అప్పటి వరకు ఏం చేయనో తెలుసు కదా. ఎస్, చూస్తూనే ఉండుండ్రి తెలుగువారి మనసాక్షి సాక్షి టీవీ. టాటా.